ఆ డైలాగ్ మాత్రం అసలు రోమియో జూలియట్ గురించి చెప్పాడు చూడు, ఇరగ తీసాడు భయ్య. మించి వెళ్తుంది, లెవెల్ పెరుగుతూనే ఉంది కాబట్టి ఈ ఇక్కడ ఇప్పుడే టీజర్ ఏదైతే చూసాం కదా దానిలో ఇంకా ఎక్కువ చూపించారు. వాడు ప్రేమ కోసం చచ్చాడు, నేను ఆ టైప్ కాదు. ఎలా ఉందండి టీజర్? రాధేశ్యామ్ టీజర్ చాలా బాగుందండి, ఇందాకే చూసా. ఎప్పటిలాగే రెబల్ మన డార్లింగ్ అయితే డార్లింగ్ లాగే ఉన్నాడు, చాలా బాగుంది. అండ్ మోషన్ పోస్టర్ ఆల్రెడీ ఫస్ట్ మనం చూసాం, లుక్ ఫస్ట్ లుక్ అది చాలా డిఫరెంట్గా అనిపించింది. లైక్ మన డార్లింగ్ని ఎప్పుడు చూస్తూ వచ్చాం, బాహుబలి రేంజ్లో చూసిన వ్యక్తిని సడన్గా మళ్ళీ ఒక ఆల్ ఆఫ్ అ సడన్ చేంజ్ చూసేసరికి ఐ వాస్ రియలీ హ్యాపీ. అండ్ ఆల్ ద బెస్ట్ టు రాధేశ్యామ్ టీమ్ అబ్బా, వెయిటింగ్ ఫర్ ద ట్రైలర్ అండ్ మూవీ. నేను వెయిట్ చేస్తున్నాను ప్రభాస్ కోసం. అయితే టీజర్లో ఎలా ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్? ఎస్, టీజర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్దరిపోయిందండి. మళ్ళీ ఇంకా సినిమాలో ఇంకా దీనిలోనే ఎట్లా ఉందంటే ట్రైలర్లో ఇంకా సగం కాదు, అట్లీస్ట్ కొంతవరకు చూపిస్తారు. అండ్ దెన్ మూవీకి వచ్చేసరికి ఇంకెలా ఉండబోతుందో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఎవ్రీథింగ్, అదైతే నేను వెయిట్ చేస్తున్నాను, ఫింగర్స్ క్రాస్డ్. అండ్ యాజ్ యూజువల్ పూజా ఈజ్ లైక్ లవ్లీ, సో వెయిటింగ్ ఫర్ ద ట్రైలర్. కొంతవరకు ఎక్స్పెక్టేషన్, ఇప్పుడైతే 50% ఎక్స్పెక్టేషన్ ఉంది, అప్పటికి ఇంకా 100% ఎక్స్పెక్టేషన్ పెంచేస్తుంది. ఆఫ్ కోర్స్ ప్రభాస్ గారి కోసం వెయిట్ చేస్తున్నాం కదా, సో ప్రభాస్ గారు ఫ్యాన్స్ అందరు కూడా వెయిట్ చేస్తున్నారు. లెట్స్ సీ వాట్స్ గోనా హ్యాపెన్. బట్ డార్లింగ్, లవ్ యూ. అండ్ రాధేశ్యామ్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయి? ఆఫ్ కోర్స్, ఎందుకంటే మనకి ఇండస్ట్రీలో ప్రభాస్ గురించి అందరికీ తెలుసు, ఆయన చాలా డౌన్ టు అర్త్ అండ్ బాహుబలి తర్వాత పెద్ద హిట్ ఇచ్చారు, సాహో వంటి మంచి మూవీస్ చేశారు. సో ఆబ్వియస్లీ ఎక్స్పెక్టేషన్ మించి వెళ్తుంది, లెవెల్ పెరుగుతూనే ఉంది కాబట్టి ఈ ఇక్కడ ఇప్పుడే టీజర్ ఏదైతే చూసాం కదా దానిలో ఇంకా ఎక్కువ చూపించారు. టీజర్ తర్వాత ట్రైలర్లో ఇంకొంచెం చూపిస్తే ఇంకా ఓవరాల్ ఎక్స్పెక్టేషన్ అంటే టూ మచ్ ఉంటుంది, తగ్గించి ఉండదు పెంచే ఉంటుంది. ఆఫ్ కోర్స్ ప్రభాస్ గారి గురించి ఫ్యూ వర్డ్స్. నేను ఆల్రెడీ చెప్పాను కదా బాహుబలియే, కానీ మనసు మాత్రం వెన్న, వెరీ నైస్ పర్సన్. మధ్యలో మనం చూసాం కదా సర్ డ్రైవర్ గురించి, సో ఆఫ్ కోర్స్ హీఈస్ అ స్వీట్ హార్ట్ టు ఎవ్రీబడి. అండ్ ఇండస్ట్రీలో అలాంటి ఒక మనిషి ఉన్నారంటే షుడ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ టాలీవుడ్ ఇండస్ట్రీ. ప్రభాస్ లాంటి ఒక హీరో ఉన్నారు అని టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం హ్యాపీగా ఫీల్ అవ్వాలి అండ్ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ప్రభాస్ గారు టీజర్ వచ్చింది కదా, రాధేశ్యామ్ ఎలా ఉంది? రాధేశ్యామ్ టీజర్ చాలా బాగుందండి, ప్రభాస్ లుక్ చాలా బాగుంది, అందులో బాగా చేశారు. ఓకే, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి సినిమా పై? ఎక్స్పెక్టేషన్స్ అయితే హిట్ అవుతుంది అనుకుంటున్నాం. ఓకే, ఎంత పెద్ద హిట్ అవుతుంది చెప్పలేం, బ్లాక్ బస్టర్ అనుకుంటున్నాం. ఓకే, అండ్ టీజరే ఇలా ఉంది, ఇంకా సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి? సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నాం, ప్రభాస్ ఫ్యాన్స్ కదా ఆ మాత్రం ఉంటుంది మాకు. రాధేశ్యామ్ టీజర్ ఎలా ఉంది అంటే అసలు మాటలు చెప్పడానికి లేదు అయ్యా, ప్రభాస్ లుక్ చింపేశాడు. మళ్ళీ డార్లింగ్ తర్వాత లవర్ బాయ్ లుక్, అంటే దీంట్లో ట్రూ లవర్ బాయ్ లుక్. ఆ డైలాగ్ మాత్రం అసలు రోమియో జూలియట్ గురించి చెప్పాడు చూడు, ఇరగ తీశాడు భయ్య. ప్రభాస్ ఈ దెబ్బతో అందరి ఫ్యాన్స్ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అయిపోవాల్సిందే. ఇంకా అమ్మాయిలకైతే అసలు మామూలు పిచ్చెక్కి పోదు, అంత క్యూట్గా అంత పబ్లిక్, అంత బాగుంది లుక్, వెరీ ఫ్రెష్ లుక్, వెరీ 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 యంగ్ లుక్ వచ్చింది, యంగ్ ఎనర్జెటిక్ లుక్. ఓకే, సూపర్ భయ్య, అసలు ఎన్నిసార్లు చూసినా కూడా అసలు పిచ్చెక్కిచ్చాడు అంతే. కోసం ఒక డైలాగ్, మేము వాళ్ళకి కాదు వాళ్ళకి చచ్చిపో. ఓకే, ఎలా ఉంది బ్రో టీజర్? టీజర్ అద్దరిపోయిందనా, ప్రభాస్ లుక్ మాత్రం చింపేసిండు. ఆ రీట్లో లుక్లో ప్రభాస్ అన్న చూస్తుంటే అసలు ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. అమ్మాయిల ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్కి అమ్మాయిల చుట్టూ ఒక డైలాగ్ ఇవ్వడం కానీ, ఫ్రెంచ్లో ఆ డైలాగ్ చెప్పడం కానీ, కేక అసలు అదే డైలాగ్ అది, సీ యు నేంజ్లో గో వరీ వరి గో దాత్రి, అది ఫ్రెంచ్లో ఉన్న డైలాగు మాకు అర్థం కాలేదు కానీ అక్కడ ఉన్న అమ్మాయిలకు అర్థమైంది. అమ్మాయిలు నవ్వడం కానీ ఆ లుక్ కానీ అసలు కేక్ అసలు ముద్దు పెట్టుకోవాలనిపించింది ప్రభాస్ని అయితే. అబ్బాయిగా నేనే చెప్తున్నా, ఇంకా అమ్మాయిలు ఎక్కడ ఆగిరో నాకు తెలియదు. డైలాగులు మాత్రం సూపరు, నువ్వేమన్నా రోమియోనా అని రా పూజా యాక్టే అడగడం కానీ, వాడు ప్రేమ కోసం చచ్చాడు నేను వాళ్ళు చచ్చే టైప్ కాదు బతికి సాధించే రకం అని ప్రభాస్ చెప్పడం కానీ, డైలాగ్స్ మాత్రం కేక రాసేది. 14-50 సెకండ్ల టీజర్లు ఆ లుక్స్ కానీ ఆ సినిమాటోగ్రఫీ కానీ ఆ డైరెక్షన్ కానీ చింపి పారదొబ్బిర్రు అంతే. 30 జూలై సినిమా వస్తుంది, థియేటర్లో చొక్కాలు చింపుకోవాలి, పేపర్లు కాదు మీ ఎగ్జామ్ పేపర్లు కూడా తెచ్చుకొని చింపుకోర్రి, ఎంజాయ్ చేయాలంతే కథం. సూపర్, ఎలా ఉంది బ్రో టీజర్?
చాలా బాగుంది అన్న. ఒక్క నిమిషం మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా చూస్తున్నాను. చచ్చిపోతాం అన్న గురించి ఇంకా అంతేనా? 30 జూలైకి ఇంకా రచ్చర్ వచ్చే థియేటర్స్లో చాలా ఎక్సైటెడ్ ఉంది మూవీ గురించి. ఇన్నేళ్ళు వెయిట్ చేసిన ఫలితం దొరకబోతుందని టీజర్ చూస్తే మామూలుగా లేదు. ఇంకా ఉన్న లుక్ అయితే ఇంకో వేరే లెవెల్లో ఉందన్నమాట. ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయినాయి. ఇండియాకి మరొక పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ రెడీ అయిపోయింది కాస్కోండి. చాలా బాగుంది. ఇంకా టీజర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఓన్లీ యూట్యూబ్ రికార్డ్స్ మాట్లాడితే మేము కాదు, అది మీరు యూట్యూబ్లో చూడండి. చాలా హ్యాపీగా ఉంది టీజర్. అన్న లుక్ అయితే పీక్స్ ఉంది. నా లవ్ యూ, లాట్స్ ఆఫ్ లవ్ ఫర్ యూ. థ్యాంక్ యూ. సూపర్. ఎలా ఉంది బ్రో టీజర్? ఫిబ్రవరి 14 లవర్స్ డేకి మార్నింగ్ 9:18కి ట్రేజర్ రిలీజ్ అయ్యా. ప్రభాస్ ఫ్యాన్ గా కంపల్సరీ ఇప్పుడు వస్తుందని చూస్తున్నాం. ట్రేజర్ ఎట్లా ఉందంటే ట్రైల్ రేంజ్ లో ఉంటుంది, మూవీ ఇంకే రేంజ్ లో ఉంటుంది. మీ ఎక్స్పెక్టేషన్ కి వదిలేస్తాను. బాబా బాబా బా డైలాగ్ ఉండదు అయ్యా. నువ్వేమన్నా రూమ్ ఇవ్వని అనుకుంటే వచ్చి వాడు ప్రేమ కోసం చనిపోయాడు, నేను అలా కాదు అనే డైలాగ్ అయితే ఉంది. నిజంగా అనుకున్నాడు భయ్యా, చూసే గదిలికి చూడాలి, చూసే గదిలు చూడాలని అనుకున్నాం. ఇక ఇచ్చి వాడేసిండు భయ్యా డైలాగ్ అయితే. ఇక ఏం లేక నెక్స్ట్ ఇక ట్రైలర్ కోసం, నెక్స్ట్ జులై 30కేమో మూవీ కోసం, ఇక అంతే. ఇక ఎప్పుడు వస్తుంది వస్తుంది అని చూసాడేక వచ్చినాక ఓయడేక థియేటర్లోకి. అదొక ఘోరం. ఇంకా లెక్క అది వేరే ఉంటుంది ఇక మరి తర్వాత అదంతా. సినిమా కోసం అయితే ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ ట్రైలర్ కోసం అయితే ఇంకెన్నే. మాకైతే ఇంకోటి ఏంటంటే ప్లస్ పాయింట్ మా ఫ్యాన్స్ అందరికి లాస్ట్లో ఎండింగే రిలీజ్ డేట్ ఇచ్చేసిండు అయ్యా. అది ఇంకా మస్తు హ్యాపీగా అయితే ఉంది. జులై 30 ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసే లేట్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ అయ్యా. రాధేశ్యామ్ టీజర్ వచ్చింది కదా, ఎలా ఉందండి? చాలా బాగుందండి. అదే ప్రభాస్ దాంట్లో లుక్ చాలా బాగుంది. ఓకే, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి సినిమా పైన? హిట్ అవుతుంది అనుకుంటున్నాం. ఓకే, ప్రభాస్ని ఎక్కువ ఎందుకు ఇష్టపడుతుంటారు ఫ్యాన్స్? ఆయన బాగుంటాడు. ఓకే, అండ్ ఇంతకుముందు ఏం సినిమాలు చూసారు ప్రభాస్ గారివి? బాహుబలి, ఇంకా చాలా చూసాము ఆయన చేసినాను. ఓకే, అండ్ ఇప్పుడు రాధేశ్యామ్లో లవర్ బాయ్గా వస్తున్నాడు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, మీరు ఫ్యానా ప్రభాస్ గారికి? ఎందుకు ఇష్టం అండి ప్రభాస్ అంటే? ఆయన చాలా బాగుంటాడు. ఓకే, ప్రభాస్ గారిని ఎందుకు ఇష్టపడుతుంటారు ఎక్కువ ఫ్యాన్స్? అందంగా ఉంటారు కదా, అందుకే ఇష్టపడుతుంటారు. ఓకే, అండ్ ఇంకా మీకెందుకు బాగుంటుంది? హైట్, మంచి పర్సనాలిటీ, బాగుంటారు. ఓకే, ఇంకా ప్రభాస్ గారు అంటే ఎందుకు ఇష్టం? ఇంకా ఎందుకంటే స్టైల్ బాగుంటుంది కాబట్టి ఇష్టం. ఓకే, అండ్ ప్రభాస్ గారు గురించి కొన్ని ఫ్యూ వర్డ్స్. ఫ్యూ వర్డ్స్ అంటే ఆయన గురించి ఏం చెప్తాం, ఫ్యాబులస్. మీరు ఎందుకు ఇష్టపడుతుంటారు ఎక్కువ? అట్రాక్టివ్గా ఉంటారు, ఎందుకు ఇష్టపడుతుంటారు?